గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, కామెంట్లో అడిగారు కదండి, వాషింగ్ మిషన్లో బట్టలు ఎలా వాష్ చేయాలి, ఎలా వేయాలని అడిగారు కదా. సో ఈరోజు అయితే కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ నేను చూపిస్తాను, చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇలా డ్రా లాగా ఉంటుందండి, పైన మనకి లెఫ్ట్ సైడ్ లో ఇది ఇలా తీసినట్లయితే, ఓపెన్ చేసినట్లయితే బ్లూ కలర్ లో రెండు కనపడుతున్నాయి కదా. లెఫ్ట్ సైడ్ దాంట్లో ఏంటంటే మనము డిటర్జెంట్, అది లిక్విడ్స్ ఉంటాయండి. IFB కంపెనీ వాళ్ళు అయితే దీనికి సంబంధించిందే మాకు లిక్విడ్ ఇచ్చారండి, ఇదే బాగుంటుంది అనేసి ఇచ్చారు. లేదంటే మనకి సర్ఫెక్సెల్ ఏరియల్ అలాంటివి కూడా దొరుకుతాయి, అది కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఒక క్యాప్ వేసానంటే బట్టల్ని బట్టి నేను వేస్తాను. తర్వాత సెకండ్ దాంట్లో రైట్ సైడ్ దాంట్లో ఏంటంటే కంఫర్ట్ లేదంటే డెటాల్ అయినా వేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ అది వేసేసాను నేను. తర్వాత ఏంటంటే ఈ టబ్లో మనం బట్టలు వేసుకోవాలి. బట్టలు ఎలా పడితే అలా వేయకూడదండి, మనకి మిషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. జీన్స్ ఉంటాయి కదా, దానికి ఏంటంటే జిప్ క్లోజ్ చేసి బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ కూడా పెట్టేసి మనం దాంట్లో వేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ అన్ని క్లోజ్ చేసి బటన్స్ కూడా పెట్టేసి దాంట్లో వేయాలండి. మనం ఎలా పడితే అలా వేయకూడదండి, ముద్దలాగా వేయకూడదు, దానికి సపరేట్గా వేయాలి. చూడండి, ఇది నైట్ ప్యాంట్కి నేను జిప్ ఇలా క్లోజ్ చేసి వేస్తున్నానండి. ఇంకా వర్క్ శారీస్, వర్క్ ఏవైనా బట్టలు ఉన్నట్లయితే దానికి కూడా వేరే ఒక సపరేట్ ఆప్షన్ ఉంటుందండి, దాంట్లో పెట్టేసి వేసుకోవాలి. మనకి స్మూత్గా వాష్ చేస్తుంది దాంట్లో. చూడండి, ఏ డ్రెస్కి ఆ డ్రెస్ సపరేట్గా వేయాలి, అన్ని ముద్దలాగా మనం వేయకూడదండి. చూడండి, ఇక్కడ రౌండ్గా మనకు రబ్బర్ లాగా కనపడుతుంది కదా, దాని లోపలికి వేయాలండి, బయటికి రాకూడదు. ఇలా వేసుకోవాలి మనము. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే, నేను కొన్నే వేశాను, తర్వాత నేను మళ్ళీ వేశానండి మీకు చూపించడానికని ఇలా చూపిస్తున్నాను. పైన ఇలా చెయ్యి ఇలా పెట్టి చూసినట్లయితే మనకి ఇంత గ్యాప్ ఉండాలండి. నేను అన్ని బట్టలు వేయలేదు కానీ చెప్తున్నాను, ఇలా చేయి పెట్టి చూసినట్లయితే మనకి ఇంత గ్యాప్ ఉండాలి, నిండుగా వేయొద్దు, మనకి మిషన్కి ప్రాబ్లం అవుతుందండి. సో మనం డోర్ క్లోజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే టబ్లో మనం బట్టలు వేసేసాం కదా, బట్టలు వేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకోవాలండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇలా లైట్ వస్తుందండి. నేను ఎప్పుడు కాటన్ నార్మల్లో పెడతాను కాబట్టి కాటన్ నార్మల్ అని ఉంది. సో ఇప్పుడు మీరేంటంటే ఒక జత రెండు జతలు ఉంటే ఎక్స్ప్రెస్ వాష్లో పెట్టొచ్చు, ఉలన్ ఉంటాయి కదా ఉలన్ ఆప్షన్లో పెట్టొచ్చు, బేబీ అంటే చిన్నపిల్లల బట్టలు ఉంటాయి కదా చిన్నపిల్లలవి దీంట్లో పెట్టొచ్చు. ఇలా మనం సెట్ చేసుకోవాలండి. ఇలా లైట్ దేని మీదకి అయితే వెళ్తుందో అది సెట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఇది నొక్కేస్తే అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ మనకి టబ్ క్లీనింగ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయండి, మనకి ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎప్పుడు కాటన్ నార్మల్ వాడతాను. మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే ఒక జత రెండు జతలు అలా ఉన్నాయనుకోండి ఎక్స్ప్రెస్ వాష్లో పెడతాను. ఇంకా అవి 15 మినిట్స్లో అయిపోతుంది, ఇవేమో 2 అవర్స్లో అవుతుందండి. కాటన్ నార్మల్ 2 అవర్స్లో పడుతుంది. ఇక్కడ మనము ఇక్కడ లిక్విడ్ వేసాం కదా, ఇక్కడ ఏంటంటే డెటాల్ కంఫర్ట్ వేసుకోవాలండి. నేను ఫస్టే అది చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లైట్ ఉంది కదా, ఇది ఓకే, ఇప్పుడు కాటన్ నార్మల్లో ఉన్నట్లు మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ప్రెస్ చేయాలి స్టార్ట్. ఇప్పుడు పట్టు మన సౌండ్ వచ్చింది కదండి, ఇప్పుడు ఓకే అయిపోయినట్టు అనమాట. చూడండి, 2 అవర్స్ మనకి టైం పడుతుంది. ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది, చూడండి సౌండ్ వస్తుంది కదా, ఇంకా అదే అయిపోతుంది అనమాట మనకి. చూడండి, ఇక్కడ వాటర్ తీసుకుంటుంది. ఇంకా మనకి లిక్విడ్ ఏంటంటే IFB కంపెనీ వాళ్ళే మనకి లిక్విడ్ బాటిల్స్ ఇస్తారండి. లేదంటే మనము సర్ఫెక్సెల్ ఏరియల్ అవన్నీ లిక్విడ్ కూడా ఉంటాయి, అది కూడా తెచ్చుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది వాడితేనే బాగుంటుందని ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు, మేమైతే ఇదే తీసుకున్నాము. సో ఇప్పుడైతే తిరుగుతున్నాయి బట్టలు, చూడండి వాష్ అవుతున్నాయి. ఫస్ట్ అయితే వాటర్ తీసుకుంటుంది చూడండి. సో ఇంకా మనం ఆన్ చేసి వదిలేస్తే ఇంకా అదే తిరిగి అదే వాష్ చేస్తుంది, అదే డ్రై చేస్తుందండి. మనకి 90% డ్రై అవుతుంది దాంట్లోనే. మనం తీసి ఆరేసుకోవడం ఉంటుందండి, ఒక్క చుక్క ఒక డ్రాప్ కూడా మనకి ఎంత పిండినా ఒక డ్రాప్ కూడా వాటర్ రావండి, అంత బాగా డ్రై చేస్తుంది. సో ఇంతే అండి ఈరోజుకైతే ఈ వీడియో, ఇంతే.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.